కార్తీక మాసము పదినారవ రోజు పారాయణం ప్రథమాధ్యాయం ఇంతవరకు మనం సూతుడు ప్రవచించిన స్కాంధ పురాణాంతర్గతమైన కార్తీక మాహాత్మ్యాన్ని విన్నాం సూతుని ద్వారా విని సంతృప్తి చెందినటువంటి శౌనకాది కులపతులు ఈ విధంగా అడుగుతున్నారు ఓ సూతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాంధ పురాణమందేగాక పద్మపురాణమునందు కూడా కలదు కదా దానిని కూడా విషదపరచండి అని ప్రార్థించగా చిరునవ్వు నవ్వుతూ ఆ సూతుడు ఈ విధంగా అంటున్నాడు మునులారా వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్నిస్తాయే గాని విసుగును కలిగించవు భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే గాని గురు ప్రసాదిత శక్త్యానుసారం వక్కానిస్తాను వినండి పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారులు ఈ మహాత్మ్యాన్ని బోధించారు అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి పారిజాతాపహరణం కథ ఒకనొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికిచ్చి ఓ హరి నీకున్న పదహారు వేల ఎనమండుగురు భార్యలలోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకు ఈ పువ్వునియవయ్యా అని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది ప్రియమైన భార్య కీయమంటే కీయాలు గాని ఆ రుక్మిణి కీయడమేమిటని కోపించింది కృష్ణుడు ఆమెకి ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో ఊరుకునేది లేదని బెదిరించింది అత్యంత ప్రియురాలైన ఆమె అలక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామా సమేతంగా గరుత్మంతుణ్ణి అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల మ నడుమ అనగా ఇంద్రునికి శ్రీకృష్ణునికి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది ఎట్టకేలకు ఆ తగవులో ఆ దేవేంద్రుడు తగ్గి సవినయ పురస్సరంగా పారిజాత ద్రుమాన్ని యాదవేంద్రునికి ఇచ్చి దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయినటువంటి సత్రాజితి సత్యభామ యొక్క నివాసంలో ప్రతిష్ఠించాడు అందువలన అమితానందాన్ని పొందిన అన్నుల మిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణప్రియ నేనెంతనైనా ధన్యురాలిని నీ పదహారు వేల ఎనమండుగురు స్త్రీలలోనూ నేనే నీకు మీది మిక్కిలి ప్రియతమను కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారూడన బొందెతో స్వర్గద సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవరు ఎన్నడు కళ్ళార చూసి ఎరుగని కల్పవృక్షం నా పెరటి మొక్కగా ఉండడానికి ఏమిటి కారణం నేను నిన్ను తులాభార రూపంగా నారదునికి ధారపోసిన అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాల తాడించిన నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమానాలు పొందడానికి నేను గత జన్మలలో చేసిన పుణ్యమేమిటి అదీగాక జన్మ జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడు ఇంకా ఏం చేయాలి అని అడిగింది అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ ఓ నారీలలామా సత్యభామ నీవు నన్ను కోరరానిది కోరిన చెప్పకుండా అడిగినా ఇయరాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు సత్యభామ పూర్వజన్మ వృత్తాంతం కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు అతనికి లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రుడనే వానికి ఇచ్చి పెళ్లి జరిపించాడు ఒకనాడు ఈ దేవశర్మ అంటే మామ తర్వాత ఈ జామాత అల్లుడు ఇద్దరూ కూడా కలిసి సమిధలను దర్భలను తెచ్చుకునేందుకు అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత చంపబడ్డారు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్య ఉపాస్తిపరులు అయిన వారి జీవిత విన్నానానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు కానీ గాణాపత్యులు కానీ సౌరవ్రతులు కానీ శాక్తీయులు కానీ వీరందరూ కూడా వాన చినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్ని చెందినట్లుగా నన్నే పొందుతున్నారు పుత్ర భ్రాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామ రూప క్రియాదులతో ఐదుగా విభజించబడి ఉన్నాను అందువలన మరణించిన మామ అల్లుళ్ళను మన వైకుంఠానికే తీసుకురమ్మని తన పార్షదులను ఆజ్ఞాపించాడు పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు సూర్య తేయ సమకాంతులతో ఆ ఇరువురు జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసల సాగాయి ప్రథమోధ్యాయ సమాప్త అథ ద్వితీయోధ్యాయం గుణవతి కథ పితృభర్త మరణవార మరణవార్తని విన్న గుణవతి ఎంతగానో కుంగిపోయింది కానీ పోయిన వారితో తను కూడా పోలేదు కదా మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనక వేరొక దిక్కు లేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నంతటిని విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలన్నీ ఆచరించింది శేషజీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలీ పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది సదాచార పర్వాలైన వారి ఇంట పుట్టి పెరిగింది కావడం వలన బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం త ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది కృష్ణుడు చెబుతున్నాడు సత్య పుణ్య ముక్తి భుక్తి దాయకాలు పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఈ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవిన్న సంగతి నీకు తెలుసు కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపజేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు విష్ణు ఆలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం శంఖం పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవనముక్తులవుతారు ఉపరియుక్త ప్రకారంగా పైన చెప్పినటువంటి విధంగా కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం మూడు రోజులైనా ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదైన వాళ్ళు అవుతున్నారు ఇక పుట్టింది లగాయత్ జీవితాంతము చేసేవారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకర్రాలై ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా నిష్టతో ఆచరిస్తూ కాలం వెల్లదీసి కొన్నాళ్ళ తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుంచి శంఖ చక్ర గద పద్మ అది ఆయుధాలు ధరించి విష్ణు విష్ణువు భౌలైనటువంటి విష్ణుదూతలు గరుడతాకాయుతమైనటువంటి విమానంలో వచ్చి గుణవతి నందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠానికి చేర్చారు కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకి గర్భాన ఇలా కృష్ణుడిగా అవతరించాను నాతో బాటే అనేక మంది వైకుంఠవాసులు యాదవులుగా జన్మించారు పూర్వజన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలానాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనస్సు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్ కుమార్తెగా సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభోగానికంతకు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యరేషమే తప్ప ఇతరం కాదు ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీకల స్థిరపడింది అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణాయేతి సమర్పయామి అంటూ జగత్పతి నాకే ధారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్య అయ్యావు పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు సాత్రాజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నిష్ఠులు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టలై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాల రీత్యా నావారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు రాఘవతి ఒక్క రహస్యం చెబుతాను విను తపోదాన యజ్ఞాధికాలను ఎన్నిటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణా పరులకు లభించే పుణ్యంలో పదహారో వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో ఈ విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను కార్తీక వ్రత పుణ్య ఫలాలను విని పులకితాంగిత అయిన ఆ పూబోడి తన ప్రియపతి అయిన విశ్వంభరునికి వినయ విధేయలతో ప్రణమిల్లింది పదునారవ రోజు బహుళ పాడ్యమి వాటిని పార్యాయణము Sama Om Namah Shivaya.